కూకట్పల్లి నియోజకవర్గంలో కేపీహెచ్బీ కాలనీలో గల తబాలా హౌస్ నందు తెలంగాణ దూదేకుల నూర్ బాషా రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షేక్ గలీబ్ సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జనగామ జిల్లా అధ్యక్షులుగా ఎండి సద్దాం హుసేన్, సేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా ఎండి యాకూబ్ పాషాలను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దూదేకుల నూర్ బాషా అధ్యక్షులు గలీబ్ సాహెబ్ మాట్లాడారు. బీసీ సాధనకై సుప్రీంకోర్టులో వేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్ సభలో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి స్టేట్ జనరల్ సెక్రటరీ ముస్తఫా, అధ్యక్షులు సుకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జానీ, వైస్ ప్రెసిడెంట్ బషీర్, మహిళా ప్రెసిడెంట్ జానీ బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ కలాం, కోశాధికారి అన్వర్ పాషా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లతీఫ్ బి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాషా తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నందు తబలా హోటల్లో దూదేకుల నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా దూదేకుల నూర్ బాషా కులస్తులు ఎటువంటి ఫలితాలు లేకుండా, ఎటువంటి యొక్క రిజర్వేషన్ లేకుండా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్లో బీసీ ఇచ్చినట్టే ఇచ్చి అందులో ఎక్సెప్ట్ దూదేకుల నూర్ బాషా కులస్తులు అని చెప్పి పెట్టారు. ఆ విషయమై సుప్రీంకోర్టులో కేసు నడు హైకోర్టులో కేసు కొట్టేసి సుప్రీంకోర్టు నడుస్తున్నందువల్ల ఎప్పుడడిగినా కానీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, దాన్ని మీరు అదైనాక చూస్తామని చెప్పి దాట వేసుకుంటూ వస్తుంటే, మేము 18-9 సుప్రీంకోర్టులో ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల దూదేకుల, తెలంగాణలో 20 లక్షల దూదేకులు ఉన్నటువంటి వారికి వర్గీకరణ చేసి 4%లో కానీ, అనంతరామన్ కమిషన్ ఇచ్చినటువంటి 10%లో కానీ రాబోయే దాంట్లో మా జనాభా దామర్శ ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ చేసి, ఆ కేసులో 2010లో వేసినటువంటి 28-28-26-37 2010లో ఉన్నటువంటి నెంబర్ గల కేసులో మేము ఇంప్లీడ్ అయ్యి 18-9 ఇంప్లీడ్ అయ్యి మేము మా యొక్క ఐఏ నెంబరు 10-3-1-4 ఆఫ్ 20-25 ఇంప్లీడ్ అయ్యి ఇంప్లీడ్ పిటిషన్ చేయడం జరిగింది. ఇంప్లీడ్ పిటిషన్ చేసిందే కాక, రేపు మా యొక్క హక్కుల సాధన కోసం మేము ఎవరితోనైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే 20 లక్షల మంది ఉండి కూడా మాకు ఎటువంటి ఫలితాలు అందకుండా రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనాభా లెక్కలకు వచ్చినప్పటికీ దూదేకుల కులస్తులంతా కూడా ముస్లింలు లెక్కించబడి, పూర్తి ముస్లింలో ఇవాళ మేము 40% ఉన్నా కూడా మాకు ఎటువంటి రిజర్వేషన్ ఫలితాలు అందట్లేదు. మమ్మల్ని బీసీ రిజర్వేషన్లో భాగస్వామ్యులను చేసినట్లయితే, మరి మా యొక్క పిల్లలైతే ఏవైతే ఉన్నారో వారైతే, మరి చాలామంది ఇప్పుడు మీరు కల్పించినటువంటి రిజర్వేషన్స్, మరి రియంబర్స్మెంట్ కానీ ఆర్థిక పరమైనటువంటి అంశం లోపల విద్యార్థులకు చేయితనిస్తుండయ్యా. మరి ఈ సందర్భంలో చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మేము, మరి దానికొక మాకు ఒక గుర్తింపు రావాలంటే, మరి రిజర్వేషన్లో మా కులాన్ని భాగస్వామ్యం చేసినట్లయితే ఆ ఫలాలను అందుకుంటాం.